సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్, గట్కేసర్, కీసర, భువనగిరి పరిసర ప్రాంతాల నుండి సేకరించి పటాన్ చెరువు పారిశ్రామిక వాడల్లో నిల్వ ఉంచి అక్కడి నుండి లారీలలో సుమారు 10 లక్షల విలువగల అక్రమంగా రేషన్ బియ్యాన్ని కర్ణాటక, బీదర్, ఔరంగాబాద్కు తరలిస్తున్న 2 లారీలను 400 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పటాన్ చెరువు పారిశ్రామిక వాడలో పాడుబడ్డ పరిశ్రమల్లో నిల్వ ఉంచిన మరో 100 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని మెహదీపట్నం ఆసిఫ్ నగర్కు చెందిన నిర్వాహకుడు మహమ్మద్ రఫీను అధీనంలోకి తీసుకొని కేసు నమోదు చేశామని సిఐ వినాయక్ రెడ్డి తెలిపారు. రామచంద్రాపురం యూనిట్ అధికారులం, మాకు ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు నమ్మదగిన సమాచారం వచ్చింది. గట్కేసర్ ప్రాంతం నుంచి బీదర్కి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా ప్రజలకు పౌర సరఫరాల శాఖ నుంచి ఇష్యూ చేస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు మనం ముత్తంగి టోల్గేట్ దగ్గర కాపు కాసి 2 లారీలలో అందాజా 400 క్వింటాల వరకు అంటే బియ్యం విలువ 8 లక్షల వరకు ఉంటుంది వాటిని తరలిస్తుండగా మేము మరియు మా బృందం పట్టుకోవడం జరిగింది. వాళ్ళని అటు బియ్యం గురించి విచారించగా వారు ఎటువంటి ఆధారాలు చూపెట్టలేదు. దానిపైన మేము సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ డీటీ గారిని కూడా పిలిపించి కేసు నమోదు చేయించడం జరిగింది. తదుపరి వీరిపై క్రిమినల్ కేసు కూడా పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ చేయించడం జరుగుతుంది.